पक्नको चुट नी अलवाटे नुमा एक्की స్మగ్లింగ్ రాకెట్ లీడర్ ఖాన్ దాడేమని తెలిసిందా? అతను వైజాగ్ లో ఉన్నట్టు తెలిసింది సార్. నేను అక్కడ సూపరింట ఆఫీస్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. రేపటిలోగా దొరికిపోవచ్చు. గుడ్. అతన్ని పట్టుకోగానే నాకు తెలియజేయండి. Yes sir. We can go. పరిస్థితులు జీవితాలు మన ఇద్దర్ని కాస్త దూరం చేసినా మన స్నేహం మాత్రం ఎప్పటికీ మాయదు మారదు ఫూల్ డాడీ ఎవరా ఫూల్ అదేనమ్మా దుర్గాంకుల చెప్పానే వాడే లెటర్ రాశాడు ఓహో ఏమైంది రాశా డాడీ ఏముందమ్మా రాయడానికి 40 ఏళ్ల వయసు చిన్ననాటి ముచ్చట్లో ఇలాంటి బాధ్యతలు తప్ప వాడికి ఒంట్లో బాలేదా రమ్మని రాశాడు అయితే వెళ్ళరా డాడీ నేను ఒక్కడే వెళ్తే నా మీద కేసు పెట్టి జైల్లో పారేస్తాడు నిన్ను కూడా తీసుకొని రమ్మన్నాడు అయితే నెక్స్ట్ ఇయర్ వెళ్తా వాట్ అవును ఈ ఇయర్ ఎగ్జామ్స్ అయిన తర్వాత సెలవులు వస్తాయి అప్పుడు వెళ్తా అయినా స్నేహం మీ ఇద్దరికి వజ్రం నేనెందుకు మా ఇద్దరి స్నేహాన్ని బంధుత్వంగా మార్చేందుకు వాట్ వాడికి ఆనందనే ఒక కొడుకున్నాడుగా మరి నాకు సీతనే ఒక కూతురుందిగా వీళ్ళిద్దరిని కలిపేందుకు వీలుందిగా నీ కూతురికి కాస్త తిక్కుందిగా ఇప్పట్లో పెళ్లి వద్దందిగా అందనుకో కాని అయ్యా పోయినా రెడీ సార్ థాంక్యూ రామయ్య నువ్వు వెళ్ళి వడ్డించు డాడీ మీ అమ్మాయి పెళ్లి సంగతి వాయిదా వేస్తున్నావు రండి పోంచేద్దాం వెరీ గుడ్ ఊరు చుట్టానికి కూర్చోండి స్నేహితులతో కలిసి పిక్నిక్
ప్రాణం పోతే బాగుంటుందని అనిపిస్తుంది. అవే మాట్లాడండి. ఆ ఇలాంటి మాట్లాడే వాళ్ళ గురించి డాక్టర్ శామ్యూల్ ఆన్ హెల్త్ అనే తన పుస్తకంలో ఏం రాశాడో తెలుసా? రేపు చెప్తారు గాని ముందు చూడండి. అలాగే రేపే చెప్తాను. నా మందులు సక్రమంగా వాడుతున్నారా డాక్టర్? మందులు మనిషికి కాని మనసు కావయ్యా. బాబు తిరిగి వచ్చి పెళ్లి చేసుకుని లక్షణంగా పది మందిలో తిరుగుతూ ఉంటే ఆరోగ్యం దానంతట అదే వస్తుంది. అబ్బాయికి పెళ్లి అంటున్నారు, అమ్మాయి ఎక్కడైనా లభించిందా ఏమిటి? నా స్నేహితుడు రాజాగాడు తన కూతుర్ని తీసుకొస్తున్నానని ఉత్తరం రాశాడు. అబ్బాయి ఏడి అని అడిగితే ఏమని చెప్పను? అందుకని బాబు నువ్వు ఎక్కడున్నా వెంటనే తిరిగి రమ్మని పేపర్లో వేయించు లక్ష్మి. ఏమిటి పేపర్లో వేయిస్తారా? నీకేమైనా మర్చిపోయిందా? అబ్బాయి ఇల్లు వదిలి పారిపోయాడని ఊర్లో అందరికీ తెలియాలా? అంతగా అబ్బాయి ఏడని వాళ్ళు అడిగితే ఏదో సర్ది చెబుదాం. ఏ సుందరం, అబ్బాయి జాడే ఉన్నా తెలిసిందా? చాలా వరీడ్గా ఉన్నా, మొహం చూస్తేనే తెలుస్తుంది. నా మందులే మాట బాబు ఎవరో ఫ్రెండ్స్ తో కలిసి మెడ్రాస్ వెళ్ళాడని తెలుసు. అది తెలిసి ఆ సంగతి చెప్పడానికి ఇక్కడికి వచ్చాము. అసలు నీకేమైనా గుర్తుందా? వెంటనే మెడ్రాస్ వెళ్ళి ఉన్న పడగా బాబుని ఇక్కడ తీసుకురా. అలాగే చెల్లెమ్మ ఒక మాట. ఏమిటన్నయ్యా? వెళ్ళటానికి ఏం అభ్యంతరం లేదనుకో, కానీ వాడికి అక్కడ ఎన్ని లావాదేవీలు ఉన్నాయో ఏం ఖర్చులు ఉన్నాయో ఒట్టి చేతులతో ఎలా వెళ్ళటం? దానికే ఉంది, పాతిక వేలు పట్టుకెళ్ళు. పాతిక ఏ ఖాతాలో రాయమంటావు? ఇంటి ఖర్చులు కింద. ప్రతిదీ ఇంటి ఖర్చులనే రాస్తున్నాం, ఏమవుతుందో ఏమో. కూర్చోమ్మా. అత్తయ్య గారు ఈరోజు పాట వద్దు, నీ రాసిన శకుంతల గీతిగా దీనిని వినిపించండి. నేను వినిపించనంటమ్మా? నువ్వు నాకు వినిపించాలి గాని. అయ్యయ్యో, నేను మీ అంత బాగా పాడలేను. మీరు పాడుతుంటే శకుంతల పాడినట్టే ఉంటుంది. నీ మనసు సున్నితమైంది కాబట్టి అలా అనిపిస్తుంది. నిజానికి నాకంటే నువ్వే బాగా పాడతావు. పాడు. ఏం లేదు బాబు, గుండెల్లో ఏదో భారంగా ఉంది. ఎప్పుడో పోయిందనుకున్నాను. పోలేదు బాబు. వెళ్ళి డాక్టర్ తీసుకో. అత్తయ్య గారితో నేను అక్కర్లేదు బాబు. ఈ వయసుకి నీర్సు, ఈ మనిషికి గుండె బరువు తప్పదు బాబు. కాసేపు ఉంటే అదే అనుకుంటాను. పర్వాలేదురా. ఎందుకమ్మా ఇంత నీరసంగా ఉండి కూడా రాత్రి బాగుండి కష్టపడతావు? మరేం చేయమంటావురా? మందులు టానిక్లు తీసుకుంటూ విశ్రాంతిగా ఉండాలి. నువ్వు తీసుకురావాలిగా. నేను తీసుకురాలేదు, ఇంటి నిండా బోల్డని పడుంటే. మందులు టానిక్లు కాదురా, మంచి కోడలు. ఏమిటమ్మా ఇంత బాధలో కూడా నీ చమత్కారం పోలేదు. నా బాధ నీకెలా అర్థమవుతుందిరా? ఈ ఇంటికి ఒక మంచి కోడలు రావాలి. నిన్ను ఇంటిని ఆ అమ్మాయి కప్ప చెప్పి నేను హాయిగా విశ్రాంతి తీసుకోవాలి. నేను వస్తాను అత్తయ్యగా. డాడీ ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? దొరకనే స్మగ్లర్స్ గురించా? అవన్నీ ఆలోచించేది ఎస్పీ రాజారావు. మరి నువ్వు? ప్రస్తుతం నేను సీత తండ్రి రాజారావుని. అర్థమైంది డాడీ నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని. అయితే దానికి పరిష్కారం నువ్వే చెప్పాలి. మరి చెప్పను. ఓ మంచి రోజున చేసి చూపిస్తా. వేళకోళం కాదమ్మా, అంకుల్ దుర్గాప్రసాద్ దగ్గర నుంచి మళ్ళీ ఉత్తరం వచ్చింది. నిన్ను తన కోడలుగా చేసుకోవాలని వాడు ఎంతో ఆశపడుతున్నాడు. డాడీ ఇప్పుడు నా పెళ్లికి అంత తొందర వచ్చింది. ఆ తొందర ఏంటో ఒక్క తల్లిదండ్రులకే తెలుస్తుందమ్మా. అయినా నీకు అభ్యంతరం ఏంటమ్మా? ఈ సంబంధం నీకు ఇష్టం లేదా? అది కాదు డాడీ. ఎవరినైనా ప్రేమిస్తున్నావా చెప్పమ్మా, సిక్కేందుకు? తప్పు లేదమ్మా, నీకు ఇష్టమైన వాడిని చేసుకుందు కానీ చెప్పు. సరేలేమ్మా, దుర్గం కూర్చొని చెప్పేస్తాను. ఒరే ఫూల్, ఎప్పుడో మనం ఇచ్చుకున్న మాటల కంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చుకున్న మనసులు ముఖ్యం రా అంటాను. దాంతో వాడు నోరెత్తాడు. ఇంతకు ఎవరమ్మా అబ్బాయి? మోహన్ అని. మరి ఇందులో నాకు పరిచయం చేయలేదమ్మా. కమా వెంటనే పరిచయం చేసి. షూర్ డాడీ, ఇప్పుడే తీసుకొస్తా.